జై కుర్మా జయ జై కుర్మా ఇవాళ కుర్మలో పుట్టిన ఎమ్మెల్యే గారు బీ కృష్ణన్న ఇవాళ మనకు లేని నోటుడు అలా కులంలో పుట్టిన ఒక వ్యక్తి ఎమ్మెల్యే కావడం ఇవాళ ఆయన లేకపోవడం రెండో వరదాంతి చేయడం మరు ఆయన ఎన్నో సేవలు బీదవాళ్ళకు చేసినాయి వ్యాపారస్తులకు చేసింది చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే రోజు సరిపోదు రెండు రోజులు సరిపోదు మరి అటువంటి వ్యక్తిని ఇలా మన కులంలో వాళ్ళని ఎవరిని కూడా గుర్తింపు లేకుండా వెనుకబడిపోయారు ఇవాళ మనలో ఉన్న పెద్దలు ఏడ మన పేరు పడిపోతుందని చెప్పి అటువంటి వాళ్ళని ముందుకు తీసుకురావట్లే ఆ రోజులో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ఇవాళ మనం లీడర్ అయింది కాదు మనం ఎన్నుకున్న వాళ్ళని లీడర్ చేయాలనే ఆలోచన ఉండే వాళ్ళకు ఈ రోజులో ఉన్న లీడర్లు మన కులంలో ముందు వాళ్ళ ఎదురు కానీ ఎన్నుకున్న వాళ్ళని తీసుకోవట్లేదు కాబట్టి ఇవాళ అటువంటి వ్యక్తి మనలో లేకనందుకు ఎంతో బాధాకరం ఇవాళ పూలు దగ్గర సంఘం ఉంది ఇవాళ సంఘం ఉండడంలో ఇటువంటి పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి అక్కడ ఎందరో అప్పట్లో ఎద్దుల బండి మీద వ్యాపారస్తులు కానీ మిగతా పక్క సి హైదరాబాద్కు దగ్గరలో ఉన్న పల్లెటూరు వాళ్ళు కానీ సిటీకి రావాలనుకుంటే వాళ్ళు పండుకోవడానికి జాగ లేకపోతే మనలాంటి ఇటువంటి పెద్ద మనుషులు ఉండి అక్కడ ఒక సంఘం ఏర్పాటు చేసి మన కులము మన సంఘం ఉందని చెప్పి వాళ్ళక్కడ సంఘం ఏర్పాటు చేయడం ఇవాళ ఉన్న పెద్ద మనుషులు వాళ్ళు చేసింది ఏముందో లేదు కానీ నాదని చెప్పుకోవడం జరిగింది ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద దిండమోపాలి మరి అటువంటి వ్యక్తులు అక్కడ ఉండి వాళ్ళని ఇలా రెండో వర్ధంతి ఆ సంఘంలో వాళ్ళు సేవ చేసిన వాళ్ళు ఆ సంఘంలో ఎంతో కష్టపడ్డ వాళ్ళు చెమటవడిసిన వాళ్ళు వాళ్ళ గుర్తింపు అయింది అక్కడ మరి అటువంటి వ్యక్తులు ఇవాళ మనం అక్కడ అందరిని ఉండి ఆయనని అక్కడ ఒక స్థూపం పెట్టాలని చెప్పి మన కుల పెద్ద మనుషులందరూ కూడా కోరుకోవడం జరగడం అటువంటి త్యాగం చేసిన వాళ్ళు వాళ్ళని చూసి వాళ్ళక్కడ ఒక స్థూపం పెడితే వీళ్ళు ఎందుకు పెట్టిరని అడిగే అడిగే వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసి ఇంకొకరు కూడా ముందుకొచ్చి సంఘం సేవకు చేస్తారని చెప్పి ఈ పెద్దలని అడగడం జరుగుతుంది మరి పెద్ద మనుషులు ఉన్నారు కొన్ని కుల్లి కుట్రాలు ఉన్నాయి అవి కాకుండా మన సంఘం మన కులం ముందుకు రావాలని చెప్పి మనలో ఎవ్వరు కూడా ఇలా కౌన్సిలర్గా లేరు ఒక వార్డ్ నెంబర్ లేరు ఒక ఎమ్మెల్యే లేరు ఒక ఎంపీ లేరు మరి ఇటువంటి వ్యక్తులు ఉన్నారు ఆ రోజుల మరి అందరిని లీడర్ చేశారు వాళ్ళు చేశారు కాబట్టి మనకు గుర్తింపు ఉంది కాబట్టి మనోళ్ళు కూడా అందరు కూడా ఇలా మార్కెట్ ఉంది మార్కెట్ వాళ్ళ పుణ్యం ఇవాళ రావడం భట్కిర్ వాళ్ళ పుణ్యమే ఇవాళ భట్కిర్ దయా సెట్ కానీ అరు భట్కిర్ కృష్ణ కానీ అప్పట్లో ఆయన ఎం సీఎం మర్రి జనార్దన్ మరి జనార్దన్ రెడ్డి గారు ఉండ్రి మరీ సారీ మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టుకుని వీళ్ళందరినీ వాళ్ళు ఒక ఒక ఇల్లు కడితే అందరు పోయి ఎండ్లో చూడతామో వీళ్ళ చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు అక్కడ మార్కెట్ వాళ్ళ పుణ్యమే జరగడం ఇవ్వాల మార్కెట్లో కూడా భట్కీర్ దయానంద్ గారిది సూపం పెట్టారు భట్కీర్ కృష్ణ గారు కూడా ఎమ్మెల్యే గారు అతన్ని కూడా అక్కడ పెట్టాలని చెప్పి మా సంఘం తరఫు నుంచి కోరుకోవడం జరుగుతుంది అదే రకంగా వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి ముసంజల్ పూల్ కాడ కూడా అతన్ని పెట్టాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది జై కుర్మా జై జై కుర్మా రెండు నిమిషాలు అందరికీ శరణార్థి ఈరోజు భట్కిరి కృష్ణ గారు మాజీ ఎమ్మెల్యే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు ఆయన ఎమ్మెల్యేగా చేసి ఒక మినిస్టర్గా మర్రి చెన్న మర్రి చెన్నారెడ్డి గారి హయాంలో ఆయన చాలా ఆశ్పారు కాన్స్టిట్యూన్సీకి చాలా పనులు చేశారు నాకు తెలిసి గాంధీభవన్ పక్కన ఈరోజు వాళ్లకు అమాలీలకు కానివ్వండి ట్రాన్స్పోర్ట్లో పనిచేసే అమ్మాలీల కానివ్వండి అది మొత్తము వీకర్ సెక్షన్ మొత్తం గట్టించింది భట్కిరి కృష్ణన్న గారు ఆయన ఈ ఈరోజు మనం రెండో వరదతి జరుపుకోవడం మనకు చాలా బాధ విషయం ఆయన ఆ రోజులలో డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై మూడు వరకు ఎమ్మెల్యే ఉంటే ఒక కులంలో ఒక ఎమ్మెల్యే ఆసిఫ్ నగర్ అంటే చాలా పెద్ద కాన్స్టిట్యుసీ మైదీపట్నం తీసుకొని గౌలిగూడ చెమ్మన్ వరకు అంత పెద్ద కాన్స్టిట్యసీకి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై మూడు వరకు ఆయన ఎమ్మెల్యే చేసిండు మినిస్టర్ చేసిండంటే మన కుర్మ కులానికి ఎనలేని కీర్తి అది ఈరోజు రెండో వరదతి జరుపుకోవడం ఆయన మన మధ్య లేకపోవడం ఆయనను మనము ప్రతి సంవత్సరం యాద్ చేసుకుంటుండాలి కులానికి కానివ్వండి రాజకీయంగా కానివ్వండి భట్కిరి దయానంద్ శెట్ గారు బట్కిరి కృష్ణశెట్ గారు మన కుర్మ కులానికి ఇక్కడ కులంకు కానివ్వండి అక్కడ వ్యాపార పరంగా కానివ్వండి చాలా సేవలు చేశారు ఈరోజు బట్కిరి కృష్ణ గారి వర్ధతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం జయ కుర్మ